వెంకటేశయ్య మహా స్వామి దర్శనానికి వచ్చాం. చాలా బాగా జరిగింది దర్శనం, మరి చాలా ఆనందంగా ఉంది. స్వామి దర్శనం చక్కగా జరిగింది, ఆయన ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయి. ఇవాళ నేను ఈ పదవిలో నిలబడ్డానంటే దానికి స్వామి కారణం. ఎందుకంటే మానవుల్లో మానవుడి ప్రయత్నం ఉంటుంది, కానీ దేవుడి యొక్క తోడు మనకు లేకపోతే మనం విజయం సాధించలేము. ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మరి జనసేన పార్టీలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలవడం, మరి ఆ అదృష్టాన్ని మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారాగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇవ్వడం జరిగింది. ఆ రకంగా విజయం సాధించాం. అలాగే రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు. ఈ ప్రస్తుత గత పార్టీ ఎట్లా ఉంది, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ రెండు పనితీరులు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీటి పనితీరు ఏమాత్రం సంతృప్తిగా ప్రజలకు లేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే ఆలోచనతో ఆయనకి మరి ప్రజలందరూ కూడా మద్దతునివ్వడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చాలా కష్టపడి తిరుగుతూ ఉన్నాడు, యువకుడు కదా, ఈ రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తాడనేటువంటి ఆలోచనతో ఈయన కూడా ఓటు వేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అందరూ చూస్తూ ఉన్నారు, సక్రమంగా ఈ పాలన అయితే జరగడం లేదు. కేవలం కక్ష సాధింపుగా వెళ్తూ ఉంది తప్పితే మరి పాలన వైపు ఇంకా దృష్టి సారించినట్టుగా కనిపించడం లేదు. దీంట్లో మార్పు రావాలి. ఇప్పుడే మొదలైంది, అయినప్పటికీ కూడా మరి 2 నెలల్లోనే చాలా వ్యతిరేకతలు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న వయసు కాబట్టి చాలా రాజకీయ భవిష్యత్తు ఆయనకు ఉంది. ఆయన కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మరి అన్ని వర్గాల ప్రజల్ని కూడా సమానంగా చూసుకుంటూ వెళ్ళాలి. కానీ కేవలం కక్ష సాధింపు అనుకుంటే ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఇప్పటికే మన రాష్ట్రం భారతదేశంలోనే వెనకబడినటువంటి రాష్ట్రంగా ఇవాళ ఉంది. మరి ఆ పరిస్థితిని ఇంకా వెనక్కి నెట్టకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉన్నది. తప్పనిసరిగా ఆ రకంగా అడుగులు వేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి రాష్ట్రం అంతా కూడా తిరగడం జరుగుతుంది. ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి ఈ తరుణంలో మరి ప్రజలకి ఓదార్పు ఇస్తూ వాళ్ళని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు యాత్ర జరుగుతోంది. రాష్ట్రం అంతా కూడా తిరుగుతాను, అందరినీ కూడా కలుస్తానని చెప్పి చెప్పడం జరుగుతోంది. చాలా సంతోషం. భవిష్యత్తులో నీతి నిజాయితీ ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. మరి భవిష్యత్తులో మేము కూడా మరి రాబోయేటువంటి కాలంలో 2 ప్రభుత్వాలను చూశారు, 3వ ప్రభుత్వం మాది వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇప్పుడు ఆయన చూస్తాను సరే నిలబడి ఫ్యామిలీకి వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.